అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన హిందూపురం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం గాంధీ మహాత్ముడు గారికి హిందూపురం పట్టణానికి ఉన్న అనుబంధం గురించి, వారు పర్యటించినప్పటి వార్తా విశేషాల గురించి తెలుసుకుందాం. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. 2021 ఆగస్టు 15న మనం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. భారత ప్రభుత్వం 2021 మార్చి 12 నుండి 75 వారాల పాటు 75 వసంతాలు పూర్తి చేసుకున్న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2023 ఆగస్టు 15 వరకు ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇండియా 2.0, ఆత్మ నిర్భర భారత్, మన సంస్కృతి సాంప్రదాయాలు సాధించిన విజయాలను ప్రతి భారతీయుడు గుర్తుకు చేసుకునే విధంగా భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా 2022ను హర్ గర్పే తిరంగా నినాదంతో ఆగస్టు 15 వేడుకలను నిర్వహిస్తున్నాం. హిందూపురం పట్టణానికి గాంధీజీ గారికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుదాం. భారత స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా మహాత్ముడు తలపెట్టిన దండి సత్యాగ్రహం జరుగుతున్న రోజులు అనగా 1934వ సంవత్సరం. మద్రాసు నుండి బెంగళూరు మీదుగా గాంధీజీ 1934 జనవరి 4న హిందూపురం రైల్వే స్టేషన్లో అడుగుపెట్టారు. వారి పాదస్పర్శతో ఆ రోజు మన హిందూపురం పునీతమైనది. అప్పటికే మన హిందూపురం ప్రాంతం స్వాతంత్ర సమరయోధుల సమరోత్సాహంతో వెలిగిపోతోంది. సమరయోధులైన కల్లూరు సుబ్బారావు గారు, రావు సాహెబ్ టి జయకీర్తి గారు, బుడెన్సాబ్ గారు, దొంతి భీమయ్య గారు, మెంబర్ కదిరప్ప గారు, ఏఎం లింగన్న గారు మొదలైన వారు స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలను జాగృతం చేసేవారు. హిందూపురంలో అడుగిడిన మహాత్ముడు బస చేసిన గృహం, మన హిందూపురం నాయకులతో వారు సాగించిన యాత్ర, మహాత్ముడు బహిరంగ సమావేశం నిర్వహించిన స్థలం విశేషాలను చూద్దాం రండి. పట్టణంలో పేరుగాంచిన రావు సాహెబ్ జయకీర్తి గారి గృహంలో గాంధీజీ గారు బస చేశారు. అక్కడ అల్పాహార విందు మరియు సేద తీరిన తర్వాత ముఖ్య నాయకులతో ఒకప్పటి ఎడ్వర్డ్ కారినేషన్ మున్సిపల్ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. అనంతరం స్వాతంత్ర సంగ్రామం కోసం అవసరమైన నిధుల కోసం విరాళాలు కోరగా ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తారు, విరాళాలు అందజేస్తారు. ప్రస్తుతం మహాత్ముడు సమావేశం నిర్వహించిన పాఠశాలకు స్వాతంత్రం అనంతరం మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూలుగా పేరు పెట్టారు. అనంతరం జయకీర్తి గారు స్వయంగా వాహనం నడపగా గాంధీజీ మరియు హిందూపురం నాయకులతో కలిసి ఊరేగింపుగా 5 లాంతర్ల సర్కిల్ చేరుకుంటారు. ఉదయం 10:30 నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి గాంధీజీ గారు మాట్లాడారు. వారి సభ జ్ఞాపకార్థం ఈ 5 లాంతర్ల సర్కిల్ కు గాంధీ సర్కిల్ గా నామకరణం చేయడం జరిగింది. ఆనాటి సమావేశానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరైనారు. అనంతరం అక్కడి నుండి వేలాది ప్రజలు వెంటరాగా దండుగా బయలుదేరి మేళాపురంకు వెళ్లే రహదారి గుండా ప్రయాణిస్తారు. అందుకు గుర్తుగా ఆ రహదారిని దండు రోడ్డుగా పిలుస్తారు. కాలక్రమేణా దండు రోడ్డు ధన్ రోడ్డుగా మన పూర్వ ప్రజలు వ్యవహరిస్తున్నారు. యాక్చువల్లీ ఆ రోడ్డు దండు రోడ్డు. అక్కడ నుండి మహాత్ముడు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలు పర్యటిస్తారు. ఆ విధంగా మహాత్మా గాంధీ గారితో హిందూపురంకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్పటికీ రావు సాహెబ్ జయకీర్తి గారి కుటుంబ సభ్యులు ఆనాడు మహాత్ముడు వారి గృహంలో వినియోగించిన వస్తువులను పవిత్రంగా భావిస్తారు. రావు సాహెబ్ జయకీర్తి గారు హిందూపురం పట్టణంలో టౌన్ బ్యాంక్ అధ్యక్షులుగా పనిచేశారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. ఇప్పటికీ శిలాఫలకంపై వారి పేర్లు కనిపిస్తాయి. శ్రీమతి ఇందిరాగాంధీ కుటుంబంతోనూ వారికి పరిచయాలున్నాయి. చివరగా ఒక మాట, మహాత్ముడి పాదస్పర్శతో పునీతమైన హిందూపురం పట్టణంలో నివసిస్తున్న ప్రజలకు శాంతి సౌభాగ్యాలు సౌభ్రాతృత్వ భావాలను చేకూర్చవలసిందిగా మహాత్ముని మనసారా ప్రార్థిస్తూ ధన్యవాదములతో మన హిందూపూర్ ఛానల్ వందే మాతరం, జై భారత్.